రైతుల ఆదాయం పెంపు సహా ఎగుమతుల పెరుగుదలకు ఉద్దేశించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ఫోకస్ ప్రొడ్యూస్ పథకంలో పంట ఉత్పత్తుల జాబితాను కేంద్రం ఖరారు చేసింది. ఈ పథకంలో భాగంగా క్లస్టర్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 728 జిల్లాల్లోని వ్యవసాయ అనుబంధ రంగాలలో జిల్లాల వారీగా పంటల సాగును ప్రోత్సహిస్తారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆహార శుద్ది పరిశ్రమల శాఖతో కలిసి ఈ జాబితాను ఖరారు చేసింది. జాబితాను ఖరారు చేసే క్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. తమ పథకాల ద్వారా సాగు ఉత్పత్తుల విలువ పెంచుతామన్న కేంద్రం రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా క్లస్టర్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. ఆయా ఉత్పత్తులకు పీఎంఎఫ్ఎంఈ పథకం కింద సహకారం అందించనున్నట్టు వెల్లడించింది. ప్రమోటర్స్, సూక్ష్మ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది. రైతులకు లబ్ధి జరిగే ప్రణాళిక అమలు చేయాలని రాష్ట్రాలను కోరింది.